ఎవరి ఊపుల గొప్ప హాలీవుడ్ తారా ఐశ్వర్య రాయ్ కజిన ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి హలో ఎవరండి మీరు ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం జంపింగ్ చేస్తాం అడగడానికి మీరెవరు నువ్వా నేనే ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు ఏ కళ్ళల్లో వేయాలా ఏమిటి అల్లుడి గారు వచ్చేసారా తోడు నువ్వు అల్లుడి పనివండి నువ్వు అల్లుడి పనివండి ఏమిటా ఏమిటి వచ్చి రాగానే అల్లుడి గారు చదువు కొరికేస్తావు అప్పుడే ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టేసావా ఇంతకీ మీరెవరండి మేమెవరా అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము హాయ్ సతీష్ ఇదేనా రావడం వీళ్ళెవరో తెలుసా మా మమ్మీ డాడీ ఇస్ ఇట్ నమస్తే మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపమైనట్టుగా ఓహో అదే సంగతి పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నామనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట అందుకే అడిగాను అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది ఫ్యామిలీ లైఫా కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటో అంటే కట్టుకున్నవాడా ఎవరు కట్టుకున్నారు ఎవరిని కట్టుకున్నారు నువ్వే కట్టుకున్నావు ఈవెన్నే కట్టుకున్నావు నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది నీకేంటి రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే ఇంకో గర్జ నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది ఆహా అలాగా చెప్పారు కాదు ఇప్పుడు చెప్పానుగా నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం అల్లుడు గారు బంగారు కనిక బంగారు కనిక కాదు వజ్రాలు తునక చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు తమ్ముడు అక్కడ చెప్పిన డైలాగు నీకే నువ్వెందుకు నా ముందు పెట్టావు మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా ఏడ్చావులే మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తా అల్లుడు గారు ఆగండి ఆగండి ఏమిటి ఈ ముద్దుల పోటీ మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను ఏం చేశావు ఏమిటయ్యా మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా చిలిపి నేనా అవును నేను తాళి కట్టాను కదా తాళి కట్టావు సరే మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో చెప్తాను చెప్తాను ఎలాంటి వార్త కావాలి అమ్మాయి నీళ్ళు వస్తుందా నీళ్ళ పోసుకునే ఉంటుంది ఓ ఆ నీళ్ళ అయితే లేదండి బాబా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా అవును అదేంటి ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను చేతులు ఊపుతావు కాళ్ళు ఊపుతావు నాన్నే కరుచుకుంటావు అసలు అల్లుడు తొప్పించి వేసా దివాన్ దివా అంకుల్ మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసు కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాకు నన్ను అంత మాట్లాడాలా ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి వాడిని అంకుల్ అని పిలుస్తాను అంకుల్ ఎవరిని ఎవరు ఏమి అనుకోకర్లేదు మీరు లోపలికి రండి అది కాదు మంజు అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీరు లోపలికి రండి లోపలికి పదరా పదరా ఫ్రెండ్షిప్ తప్పకండి అది కాదురా ఎందుకు రాలా అరుస్తో నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గంరా ఒరే నా బుజ్జి రాజా కదరా నా మాట విని కోపం తగ్గించుకోరా ఇవాళ నీ ఫస్ట్ డేట్ రా అవునండి ఇప్పటికే పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాను ఎరా అప్పుడే వెళ్ళిపోతావా ఏరా బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్ర పింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి నేను వస్తాను సీయు వస్తానమ్మా మంజు బాయ్ పోరా పో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి
బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు. లైట్ తీసే. ఎందుకు? ఆ దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? నా బావమరిది. ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచిది నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్దమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని. మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు. అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వెళ్ళకి తెలుస్తాయి. పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహోటం ఏంటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వదిలేడి, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. నువ్వు డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్స్ ఏ ఉంటాయి? చదవని, రేపు చదివేశారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు? ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీకు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏమండి నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్య కుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక్క వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను.